కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేమే చొరవ తీసుకొని పెట్టాలని కూడా మీరు గతంలో ప్రకటించారు. యాక్చువల్గా ఎస్, మీరు చెప్పిన దాన్ని కూడా ఇప్పటికి కూడా మేము దానికి కట్టుబడి ఉన్నాం. బట్ యూ షుడ్ గివ్ ద క్యాప్టివ్ మైండ్ టు అస్, రైట్? అది మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు మరి అది ఎన్ఎండిసి చేతిలోనే ఉన్నది కదా, మా చేతిలో లేదు కదా. సో మీరు ఇవ్వండి, ఈవెన్ దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. బట్ మాకు ఐరన్ ఓర్ ఇవ్వండి అట్లీస్ట్. మేము రాష్ట్ర ప్రభుత్వం మేము సిద్ధంగా ఉన్నాం మేము పెట్టడానికి. మీరు ఎందుకు ఇవ్వరండి? ఇవ్వండి. మీ కంకరెంట్ సబ్జెక్ట్ కాబట్టి, మీ చేతికి మీ మైండ్స్ కాబట్టి మీ కింద వేసుకుని ఉన్నారు. మాకు ఇవ్వండి క్యాప్టివ్ మైండ్, మాకు ఇవ్వండి. మాకు కూడా మీరు ఎట్లయితే మీరు పాస్కోకి కేటాయించారో ఇన్ని మిలియన్ టన్నులు అని చెప్పి ఇన్ని సంవత్సరాల కానీ లీజ్ ఇచ్చారో, మాకు కూడా ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి కట్టుబడి ఉన్నాం. బైరన్ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన సబ్జెక్ట్ మీద మేము మాట్లాడుతున్నాము. ఒకటే అండి, ఒక మాట చెప్తానండి, దయచేసి మిత్రులండి, ఇప్పుడు ఒక మాట చెప్తా ఉన్నా. ప్రజలండి, ఏదైనా అసెంబ్లీ పంపించినా పార్లమెంటు పంపించినా ప్రజలు పంపిస్తారండి, అర్థమైందా? సో నేను ఈ అసెంబ్లీ గేట్లని మా చిన్నప్పటి నుంచి తాకుతూనే ఉన్నాం. ఓకే, మా నాయన తాకిండు, మేము తాకినాం. సో అన్నీ అది ప్రజలు పంపిస్తారండి, అర్థమైందా? ప్రజల దయతో, అది ప్రజల ఆశీర్వాదం ఉంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్లోకి వస్తాం. కానీ వాళ్ళు ఇల్లు అడ్డుకుంటామంటే లేకపోతే తాకనీయమంటే అదేమన్నా ఇదా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు మీరు, ప్రజల యొక్క ఓటు హక్కును అపహాస్యం చేస్తున్నారు మీరు. సో దాని గురించి మనం పెద్ద ఇది, మీరు ఈ సబ్జెక్ట్ ఆలోచన చేయండి. ఇది మనకు కావాల్సిన సబ్జెక్టు, మన తెలంగాణకు కావాల్సిన సబ్జెక్ట్. ఆరు లక్షల మిలియన్ టన్నుల నిక్షేపం ఉందండి, ఎవరండి చెప్పింది? బయాలం ఐరన్ ఓర్ ఎప్పటి నుంచి పనిచేస్తుందండి? నేను చిన్నప్పటి నుంచి మన సారీ బయలడిల్లా ఐరన్ ఓర్ బయాలం బయలడిల్లా ఐరన్ ఓర్ ఎప్పటి నుంచి పనిచేస్తుందండి? కొన్ని దశాబ్దాల నుంచి పనిచేస్తుంది. ఇంకా ఇంకొక 50-60 సంవత్సరాలకు సరిపడకూడదు నిక్షేపాలు ఉన్నాయి. అట్లా మీరు అంతా బ్లటెంట్కి అబద్ధాలు చెప్తే ఎట్లా? మరి ఓకే, నిజంగానే అక్కడ లేదనుకుందాం. లేనప్పుడు మీరు మరి ఆ జపాన్ కంపెనీకి, పాస్కో కంపెనీకి ఎట్లా ఇచ్చారండి? ఎన్ని మిలియన్ టన్లు అనేది మన దగ్గర నిన్న వారు చూపించిన దాంట్లో ఉంది కదా. ఇప్పుడు దాన్ని రెన్యువల్ చేస్తా కూడా, ఒక్క నిమిషం మీకు అది క్వాంటిటీస్ కూడా చెప్తా, ఎంత ఎక్స్టెంట్ ఇచ్చారనేది కూడా. జాపనీస్ స్టీల్ మిల్స్కి 3 to 4.3 మిలియన్ టన్స్ పర్ యానం చొప్పున వారికి లీజు రెన్యువల్ చేశారు. పాస్కో సౌత్ కొరియా కంపెనీకి 0.80 to 1.2 మిలియన్ టన్స్ పర్ యానం చొప్పున ఇచ్చారు. ఇది మళ్ళీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఇది చేసింది? 1/4/2018 to 31/3/2021 దీన్ని లీజును ఎక్స్టెండ్ చేసింది. మరి నిక్షేపాలు లేకపోతే పాస్కోకి ఎట్లా ఇచ్చారండి? ఇది ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఇది క్యాబినెట్ అప్రూవ్డ్, క్యాబినెట్లో అప్రూవ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ అప్రూవ్ చేసిన సమాచారం మీకు ఇస్తున్నది. నిన్న ఆల్రెడీ మీకు ఇచ్చేశారు. ఆయన క్యాబినెట్ మినిస్టర్ కదండి. అట్లా బయలుడిల్లా ఐరన్ ఓర్లో నిక్షేపాలు లేవని అట్లా అబద్ధం ఎట్లా చెప్తారు నాకు అర్థం కాదు. లేనప్పుడు మీరు ఎట్లా ఇచ్చారు? లేనప్పుడు ఎట్లా నడిచింది? ఎట్లా నడుస్తుంది? ఇప్పటిదాకా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మీరు ఎట్లా సప్లై చేస్తూ ఉన్నారు? లేదా లేనప్పుడు మీరు ముందరాకి ఎట్లా తీసుకుపోదాం అనుకున్నారు? అందుకని ఇందులో పక్షపాతం క్లియర్గా కనపడుతుంది. 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయారం మీకు కనపడతలేరు, కానీ 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముందర మాత్రం మీకు కనపడుతుంది. అంటే ముందర వెనకాల ఎవరున్నారు అనేది క్లియర్గా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంకొక విషయం చెప్తాం, అదానీ గారు వారి కంపెనీ సబ్సిడరీ పేరు ఏం పెట్టారండి? సబ్సిడరీ పేరు ఏం పెట్టారు? ముందర మైనింగ్ అని చెప్పిండగా లేదు, పెట్టిందే బయలడిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టింది. కంపెనీ పేరులోనే బయలుడిల్లా గన్లదే ఉన్నది. ఇక మీరు దీంట్లో ఉన్న నిగూఢ అర్థాన్ని, మీరు సెన్స్ దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని నిన్న మీడియా మిత్రులకి కేటీఆర్ గారు కూడా ఒక సూచన చేసిండ్రు, ఒక ఇది అడిగారు, రిక్వెస్ట్ అడిగారు. మీరు కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఓ మిత్రులు ఓ 10 మంది ఒక టీమ్గా వెళ్ళి మీరు దయచేసి బయలుడిల్లాని విజిట్ చేయాలా, విశాఖ స్టీల్ ప్లాంట్ని విజిట్ చేయాలా, మా బయారాన్ని కూడా విజిట్ చేయాలని చెప్పి నేను కూడా నిన్న కేటీఆర్ గారు అడిగిన రిక్వెస్ట్ని మళ్ళీ అడుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వారు రొటీన్ గా మా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు. అన్న నేను ఒక మాట మళ్ళీ చెప్తున్నా,
మా జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా. ఓకే, అక్కడ వ్యక్తిస్వామ్యం లేదు. ఓకే, ప్రజాస్వామ్యమే పరిడి వెళ్ళుతుంది. చాలా చైతన్యవంతమైన జిల్లా, మీరు చూస్తారు. థ్యాంక్ యూ. సోదరులు వదిరాజు రవిచంద్ర గారు, తెలంగాణ రాష్ట్ర సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మాజీ మధిర శాసనసభ్యులు కొండపాల కోటేశ్వరరావు గారు, అందరికి నమస్కారం. మిత్రులారా, ప్రధానంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన ఇష్యూ మీద ఇవాళ ప్రెస్ మీట్ మాట్లాడాలని చెప్పి మా ఉద్దేశం. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా